गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। प्रेक्षक महाशयులందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనవ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈ రోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము। మేషరాశికి ఘాతవారము ఆదివారము, ఆదివారం రోజున మేషరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడు, కుజుడికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల యజమానికి రోగ పీడోపశాంతయ అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చెక్కబడుతుంది। కుజుడికి ప్రీతికరంగా పగడరత్నం ధరించిన ఎడల ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి। అలాగే మేషరాశి వారికి అందులో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1వ పాదము। మీరు అశ్విని నక్షత్ర జాతకులు అయినచో వైఢూర్యం వ్రతం ధరించవలెను, మీరు భరణి నక్షత్ర జాతకులు అయినచో వజ్రం ధరించవలెను, మీరు కృత్తికా నక్షత్ర జాతకులు అయినచో కెంపు రత్నం ధరించిన ఎడల ఈ యొక్క రత్నాలు ధరించడం వల్ల ఈ మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి, ప్రతి వాటిలోనూ కూడా ముందంజగా ఉంటారు। ఈ జూన్ నెలలో మేషరాశి వారికి గ్రహ సంచారము అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాదులందు అన్నీ కూడా జయంగా జరుగుతాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, అనుకున్న పనులు త్వరితగతిలో పూర్తి అవుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, గృహంలో వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి, అన్నింట మీదే పైచేయిగా ఉంటుంది, ప్రభుత్వ మూలక వ్యవహారాలను కూడా చక్కబడతాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు। కావున ఈ జూన్ నెలలో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడం వల్ల కొద్దిగా నరదృష్టి కూడా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు ఆ పరమశివుడికి రుద్రాభిషేకం చేసుకునేడల విశేషమైన ఫలితము లభించగలదు, గమనించగలదు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ।